నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ మై. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో పెరుగుతున్న గన్ కల్చర్. పిఎం పాలనలో 8 హుటా సభ్యులు అరెస్ట్. 4 గన్నులు, 8 మ్యాగజైన్లు, 175,000 నగదు, 2 కార్లు స్వాధీనం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి 3 రోజులే గడువు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాడులు కొనసాగిస్తామన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ 2 ఓంకారేశ్వర్. ఈ నెల 30 నుంచి లారీల సమ్మె. నూతన రవాణా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్. ఘనంగా కొత్త అమావాస్య వేడుకలు. కిటకిటలాడిన నూకంబిక అమ్మవారి ఆలయాలు. గన్ కల్చర్, గ్యాంగ్ వార్ వంటి పదాలు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. తాజాగా విశాఖ లాంటి మహానగరాలకు ఈ గన్ కల్చర్ విస్తరించింది. గన్ కల్చర్ తో ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసు శాఖ సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసింది. నగరంలో పెరుగుతున్న గన్ గ్యాంగ్ కల్చర్ పై ఓ రిపోర్ట్. విశాఖ నగరం గన్ కల్చర్ కు నిలయంగా మారుతుందా, ఇక గ్యాంగ్లు ఏర్పడుతున్నాయా అంటే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా పిఎం పాలెం పోలీసులు 8 మంది అరెస్టు చేశారు. వారి నుంచి 4 గన్నులు, బుల్లెట్లు పెట్టుకునే 8 మ్యాగజైన్స్, 2 కార్లు, 175,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. గంజాయికి ప్రసిద్ధిగాంచిన ఏజెన్సీ ఏరియాలను టార్గెట్ చేస్తూ విశాఖలో ఒక గ్యాంగ్ ఏర్పాటుకు ఈ 8 మంది రంగం సిద్ధం చేసినట్లుగా డీసీపీ నవీన్ గులాటి చెప్పారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మధురవాడకు చెందిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగి కరణం రవీంద్రబాబు, రోలుగుంటకు చెందిన దూసపత్ని రాజుల నేతృత్వంలో 8 మంది గ్యాంగ్ గా ఏర్పాటయ్యారు. 2015లో అనారోగ్యం కారణంగా ఆర్మీ నుంచి బయటకు వచ్చిన రవీంద్రబాబు ఈ ముఠాకు గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించాడు. గంజాయి స్మగ్లింగ్ కేసులో విశాఖ సెంట్రల్ జైల్లో ఉండగా కొంతమంది బీహారీలతో కలిపి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని ప్రకారం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రవీంద్రబాబు రోలుగుంటకు చెందిన రాజుతో కలిసి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. దీంతో బీహారీలు 4 గన్లు కొనుగోలు చేశారు. వీటితో నగరంలో అరాచకాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పిఎం పాలనలో వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కుట్రను భగ్నం చేసిన పోలీసులకు రివార్డులు కూడా అందజేసినట్లు డీసీపీ నవీన్ గులాటీ తెలిపారు. నవ్యాంధ్రలో ఆర్థిక నగరంగా ఎదుగుతున్న విశాఖలో గన్ కల్చర్ తో ముఠాలు పెరుగుతున్నాయి. ఆదిలోనే వీటిని అడ్డుకోకపోతే భవిష్యత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయింది. A2, A4 అండ్ A5 బిలాంగ్ టు నర్సీపట్నం రోలుగుంట మండల్ నుంచి ఉన్నారు. A3 ముఖేష్ కుమార్ ఇస్ అ బిహారీ సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం అండ్ A6, 7, 8 బీహార్ నుంచి ఉన్నారు. ఆరా జిల్లా, ఆరా డిస్టిక్ట్, బీహార్ నుంచి. ఇవి అందరికీ జైల్లో ఒక టర్మ్ వచ్చింది. అక్టోబర్ నుంచి 2-3 నెలల మన సెంట్రల్ ప్రిజన్ లో ఇవి అన్ని అక్యూజ్డ్ కి పరిచయం అయింది. ఒక సేమ్ డైరెక్ట్ సేమ్ ఒఫెన్స్ అంటే ఆల్ గాంజా స్మగ్లర్స్. గాంజా స్మగ్లర్స్ ఒక కామన్ బ్యారక్ ఇచ్చారు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు అందరికీ పరిచయం మంచిగా అయింది. ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేయడం జరిగింది. సో గ్యాంగ్ ఫామ్ చేసి ఇంకా ఒక తర్వాత బయట వచ్చినప్పుడు ఇవి అందరికి కలిసి పని చేస్తాం, గ్యాంగ్ లాగా పని చేస్తాం, ఇది ఆలోచించి బయట వచ్చేసి ప్లానింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ మనకు కొంచెం చైన్ ఫిక్స్ చేయాలా అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మొత్తం చైన్ ఫిక్స్ చేయాలా, ఇది సెంటర్ లో ఉన్నారు ఈయన, ఇంకా కొన్ని లింకేజెస్ సెట్ చేయాలి మనకు. పాత కేసెస్ ఉన్నాయి A1 to A5 కి, కానీ షీట్ వీట్ లాగా ఏం లేదు. షీట్ మనకు ఓపెన్ చేయాలా ఇప్పుడు, షీట్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాం. సో దే హ్యావ్ A1 to A5 హ్యావ్ పాస్ట్ క్రిమినల్ రికార్డ్. సో జైలు నుంచి బయట వచ్చేసి ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ గ్యాంగ్ లాగా ఫామ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ యోజన పథకానికి మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేదారులంతా బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తానికి పన్ను చెల్లించాల్సి ఉంది. గడువులోగా పన్ను చెల్లించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ 2 ఓంకారేశ్వర్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలు కోసం ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర గారు ఇప్పటికే చాలా ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే ఇంకా దీని పట్ల ప్రజల్లో ఇంకా పన్ను కట్టినోసలు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ నెల 30వ తేదీలోగా ఆ పన్నులు చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి
ఈ పథకం యొక్క విశేషాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ పథకంలో ముఖ్యమైన అంశాలు ఏంటి? మీరు అన్నట్టు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, షార్ట్ లో పిఎంజికేవై. ఈ స్కీమ్ నవంబర్ 2016 స్టార్ట్ అయిందండి. 31/3/2017 అంటే ఇంకొక 3-4 రోజులు మాత్రమే ఈ స్కీమ్ అమల్లో ఉంది. ఇప్పుడు దీనికి ఇచ్చిన టైటిల్ ఆపరేషన్ క్లీన్ మనీ. ఈ ఆపరేషన్ క్లీన్ మనీలో మెయిన్ ఉద్దేశం డ్యూరింగ్ డిమానిటైజేషన్ పీరియడ్ నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు ఎవరైతే క్యాష్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్ చేశారో వాళ్ళు దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఫర్ ద సేమ్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది వాళ్ళు చెప్పాలి. ఒకవేళ కనుక వాళ్ళు చెప్పలేకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ ఆర్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ అంటారు. సో ఆ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్కి డిపార్ట్మెంట్ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వచ్ఛందంగా ఎవరెవరైతే వచ్చి మేము బ్యాంకులో ఈ డబ్బులు వేశాము కానీ మేము దాని సోర్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము అంటే వాళ్ళ గురించి ప్రధానమంత్రి గారు ఈ స్కీము పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చే డబ్బులు సుమారుగా మొత్తం డబ్బులు కూడా కేవలం పేద ప్రజల సంక్షేమానికే యూజ్ చేస్తారు. కాబట్టి పిఎంజికేవై ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ మీన్స్ పూర్ పీపుల్ యొక్క వెల్ఫేర్ కి యూజ్ చేసే స్కీమ్ అన్నమాట ఇది. అందుకే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ స్కీమ్ అవైల్ చేసుకున్న వాళ్ళకి పెనాల్టీ ప్రాసిక్యూషన్లు ఉండవు. ట్యాక్స్ రేట్ వచ్చి 49.9% ఆన్ ద అమౌంట్ ఆన్ విచ్ ద అసెసీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేసి దాని సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అప్పుడు 49.9% ట్యాక్స్ కట్టండి. తర్వాత ఇంకొక క్లాజ్ ఉంది దాంట్లో, 25% డిపాజిట్ చేయాలి. ఒక నాన్ రిఫండబుల్ బాండ్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, అది 25% దాంట్లో కట్టాలి. 4 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్, ఇంట్రెస్ట్ ఫ్రీ. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సీక్ వెనక్కి వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది ఇంత ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఇంత పెద్ద అమౌంట్ నా దగ్గర నుంచి పోతుంది కదా అని చెప్పి కొంత ఉత్సుకత చూపెట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మేము న్యూస్ పేపర్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది, సినిమాల్లో ఒక రీల్ లాగా ఇవ్వడం అడ్వర్టైజ్మెంట్ జరిగింది, ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో చెప్పడం జరిగింది, తర్వాత మేము కొన్ని ప్యాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ట్రేడ్ అసోసియేషన్స్కి, ట్యాక్స్ బార్ అసోసియేషన్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అడ్వకేట్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళ క్లయింట్స్కి మీరు దయచేసి స్కీమ్ గురించి చెప్పండి, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ స్కీమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకునే యాక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి అని ప్రధానమంత్రి గారు మొన్న జరిగిన మన్ కీ బాత్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతవరకు అంటే ఈ క్లీన్ మనీ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కొంత డిపాజిట్ చేశారు, 14 కోట్లు చెప్పారు, వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది, మీరు 30 తర్వాత ఎటువంటి ట్యాక్స్ అయిపోతారు? బాగా అడిగారండి. టోటల్ క్యాష్ డిపాజిటెడ్ విశాఖపట్నం రీజియన్లో, అంటే 5 డిస్ట్రిక్ట్లు అండి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, విశాఖపట్నం రీజియన్ అంటారు. ఈ 5 డిస్ట్రిక్ట్లలో కలిపి సుమారుగా 1800 కోట్ల రూపాయలు క్యాష్ వాళ్ళ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవడం జరిగింది. వాళ్లను మేము సోర్స్ అడుగుతున్నాము. ఇప్పటి వరకు మాకు అందిన ఎస్టిమేషన్స్ను బట్టి కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళ అన్అకౌంటెడ్ మనీ అని చెప్పి ఈ స్కీమ్ కిందకి వచ్చే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి. 31 మార్చి లోపల ఒకవేళ గనక దీనికి సోర్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతే 1/4 నుంచి మేము తీసుకునే యాక్షన్స్కి ట్యాక్స్ రేట్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము అప్పుడు కేవలం ట్యాక్సే కాకుండా పెనాల్టీను ప్రాసిక్యూషన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. 31/3 తర్వాత వాళ్ళు అవైల్ చేసుకో ఈ స్కీమ్ అవైల్ చేసుకోకుండా
అప్పుడు ట్యాక్స్ కడతాము అని వాలంటరీగా ట్యాక్స్ కడతాము అన్నా కానీ అప్పుడు వచ్చే ట్యాక్స్ రేటు 77.25% అదే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒప్పుకుంటే ట్యాక్స్ రేట్ వచ్చేసి 83.25% అదే మేము రేడ్ చేసినప్పుడు కొలోక్యువల్గా రేడ్ అంటారు సర్చ్ అండ్ సీజర్ అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రేడ్ చేస్తే సర్చ్ అండ్ సీజర్లో 107.25% ట్యాక్స్ రేట్ ఆ రేడ్లో కూడా ఒప్పుకోకపోతే అసెసీకి 137.25% ఈజ్ ద ట్యాక్స్ రేట్ సో ఇంత స్ట్రింజెంట్గా ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ రేట్స్ పెనల్టీ ప్రాసిక్యూషను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే తమ తమ బ్యాంకులలో క్యాష్ డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయని పరిస్థితిలో ఉంటే దయచేసి వాళ్ళు ఈ పిఎన్జీకేవైలో వచ్చి కేవలం 49.9% ట్యాక్స్ కట్టి ఆ తర్వాత మేము తీసుకునే యాక్షన్స్ నుంచి వాళ్ళు విముక్తి పొందవచ్చు అందుకని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ అవేల్ ది స్కీమ్ ఓన్లీ 3 డేస్ ఆర్ లెఫ్ట్ ప్లీజ్ అవేల్ ది స్కీమ్ అండ్ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఆఫ్టర్ 1/4/2017 అంటే సార్ 5 లక్షల పై అబవ్ ఉన్నటువంటి డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఆ తర్వాత 20 లక్షల లోపల డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళందరి మీద ఎటువంటి పన్ను విధించే అవకాశం ఉంది ఈ మొత్తం ఇంతకు ముందు చెప్పినట్టు 1800 కోట్లు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్గా 5700 మంది డిపాజిట్ చేశారు ఈ 5700 మందిలో మా దగ్గర 3 కేటగిరీస్ ఉంటాయి P1, P2, P3 Priority 1, Priority 2, Priority 3 దాని ప్రకారము అబౌ 50 లాక్స్ క్యాష్ డిపాజిట్ చేసిన వాళ్ళు మా దగ్గర మాకొచ్చిన డేటా ప్రకారం 1600 మంది ఉన్నారు అదే 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళు 1200 మంది 5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళు 2900 మంది ఉన్నారు మొత్తం ఈ 5700 మంది సుమారుగా 1800 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది ఈ స్కీమ్లో చిన్న వాళ్ళని హెరాస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే 2.5 లాక్ కంటే తక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళని ఎటువంటి క్వశ్చన్ అడగము అదే సీనియర్ సిటిజన్స్ అయితే అప్ టు 5 లాక్స్ వరకు ఏ క్వశ్చన్ అడగడం జరగదు అయితే దీంట్లో ఈ స్కీమ్ని ఇటువంటి ఎగ్జెంప్షన్ని కొంతమంది మిస్యూజ్ చేయడం గురించి ఒక వ్యక్తే పలు అకౌంట్లలో వేయడం జరిగింది మా దృష్టికి వచ్చింది అది అది ఇప్పుడు మేము 1/4 తర్వాతనే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి చూపిస్తాం 31/3 లోపల వాళ్ళకు వాలంటరీగా రావడానికి మేము అవకాశం ఇస్తున్నాం 2.5 లాక్స్ 5 లాక్స్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఒక అకౌంట్లో వేసుకుంటేనే అదే ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉంటే 4 అకౌంట్ల లోపల అట్లా స్ప్లిట్ చేసి వేయడము లేకపోతే వేరే వేరే పేర్లలో వేయడం జరిగితే ఈ ఎగ్జెంప్షన్ దానికి అప్లై కాదండి అంటే 5700 మందికి ఇప్పటికే మెయిల్ పెట్టడం జరిగిందండి వాళ్ళ రిఫ్లెక్షన్ ఎట్లా ఉందండి వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్నట్టు ఈ 5700 మంది అందరికీ కూడా వాళ్లకు మెయిల్ పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసిన వాళ్ళందరి డేటా ఏదైతే ఉందో మా దగ్గర రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కాపీలోనే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కాబట్టి వాళ్లకు పంపించడం జరిగింది మీరు ఇంత పాన్కి లింక్ అయి ఉంటుంది అది మీరు ఇంత క్యాష్ డిపాజిట్ చేశారు మీ అకౌంట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేయగలుగుతారా లేదా మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని ఆల్రెడీ వాళ్ళకు మెయిల్స్ వెళ్ళడం జరిగింది దాంట్లో 80-90% ఆఫ్ ద పీపుల్ రిప్లైస్ ఇచ్చారు మేమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్నట్టే చెప్తున్నారు అయితే ఇంతకు ముందే 1-2 సార్లు మన ఫైనాన్స్ మినిస్టర్ లోక్సభలో చెప్పడం జరిగింది బ్యాంకులో డబ్బు వేసినంత మాత్రాన బ్లాక్ మనీ వైట్ కాదు ఇది దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి దానికి ఇచ్చే ఎక్స్ప్లనేషన్ చాలా ఇంపార్టెంట్ నేను నా దగ్గర ఒక 50 లక్షల మనీ ఉండి క్యాష్ డిపాజిట్ చేస్తే నేను వీళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకున్నానేనో లోన్లు తీసుకున్నానని అబద్ధపు సాక్ష్యంతో చెబితే ఇన్వెస్టిగేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది 1/4 నుంచి కాబట్టి అటువంటి వాళ్ళు దయచేసి ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బుని మీకు తెలియపరచడం జరిగింది అయితే వాళ్ళ మీద ఎటువంటి పన్ను వేస్తారు మీరు రైడ్ చేస్తే పన్ను ఏ విధంగా ఉంటుంది
గల రైట్ కూడా ఒప్పుకోకపోతే ఎటువంటి అపరాధ రుసుముతో వాళ్ళు ఎలా ట్యాక్సెస్ ఎలా ఉంటుందంట? నేను ఇంత ముందే చెప్పినట్టు వాలంటరీగా ఈ స్కీమ్ని అవైల్ చేసుకున్న వాళ్లకు ట్యాక్స్ రేట్ కేవలం 49.9%. అదే ఇప్పుడు గనక వాళ్ళు రాకపోతే, వాలంటరీగా రాకపోతే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు 31/3/2017 తర్వాత అంటే 1/4/17 నుండి వాళ్ళ మీద పెనల్టీ ఉంటుంది, ప్రాసిక్యూషన్ ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు అప్పుడు వాలంటరీగా వచ్చిన 1/4 నుంచి 77.25% రేట్ ఆఫ్ ట్యాక్స్, దానికి సుమారుగా 50% అయితే వాలంటరీ, ఇప్పుడు 31/3 అయితే ఆ తర్వాత 77, అంటే సుమారుగా 27% రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు. అదే రైడ్ చేస్తే ఇట్ గోస్ అప్ టు 137% వరకు వెళ్తాయి. సో 50% ఇప్పుడు రైడ్ చేస్తే ఒప్పుకోకపోతే 137%. ఇంకొక విషయం మీకు అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, లాస్ట్ వీకే పార్లమెంట్లో 4 ఇంపార్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ జరిగాయి. వాటి వల్ల డిపార్ట్మెంట్కి చాలా పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎవరైతే ఈ డబ్బు ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదో, లేకపోతే వాళ్ళ దగ్గర అన్అకౌంటెడ్ మనీ ఉండి ట్యాక్స్ ఎవరైతే కట్టట్లేదో వాటి ఆ ప్రాపర్టీస్ని జప్తు చేసుకునే అధికారం ఇచ్చారు ఇప్పుడు. సో ఒకసారి జప్తు చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ అసెస్మెంటు, పెనాల్టీ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత దూరం అంత దాకా వెళ్లకుండా ఏదైతే వాళ్ళ దగ్గర అన్అకౌంటెడ్ మనీ ఉందో దయచేసి స్కీమ్ అవైల్ చేసుకొని ట్యాక్స్ కట్టి వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున నేను ఓంకారేశ్వర్ ప్రిన్సిపల్ CAT2 అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి సార్, నోట్ల రద్దు తర్వాత మీరు చాలా దాడులు చేశారు, ఇంతవరకు మన రీజియన్ పరిధిలో ఎంత చేయగలరు? నోట్ల రద్దు తర్వాత ముందు అని సపరేట్ డిమార్కేషన్ లేదండి. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మేము చాలా యాక్టివ్గా ఉన్నాము. 1/4/2016 నుంచి ఒక ప్రిన్సిపల్ CIT2 నా పరిధిలోనే నేను చేయించిన దాడుల వల్ల 150 కోట్ల పైన అన్అకౌంటెడ్ మనీ, అసెసీస్, ఇన్కమ్ ట్యాక్స్ అసెసీస్ ఒప్పుకోవడం, ట్యాక్స్ కట్టడం జరిగింది. అదే కాకుండా ఈ మేము చేసిన దాడుల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ IDS ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఏదైతే 30th September అయిపోయిందో దాంట్లో ఈ విశాఖపట్నం రీజియన్కి సుమారుగా 600 కోట్ల దాకా అస్సీలు వచ్చి దానిపైన ఆల్రెడీ దానికి ట్యాక్స్ రేట్ 45% ఉండింది. అప్పుడు మేము అందరినీ రిక్వెస్ట్ చేసాం మీ దగ్గర అన్అకౌంటెడ్ ప్రాపర్టీస్, క్యాష్, జ్యువెలరీ ఏమున్నా కానీ దీంట్లో రాండి 45%. అప్పుడు అన్నారు 30% కదా మామూలు ట్యాక్స్ రేటు, ఇప్పుడు 45% మేము ఎట్లా కట్టాలి, చాలా ఎక్కువ అని అన్నారు. ఇప్పుడు అప్పుడు కట్టని వాళ్ళందరూ ఇప్పుడు 49% కట్టమంటున్నాం. ఇప్పుడు కూడా కట్టకపోతే నెక్స్ట్ నుంచి నేను చెప్పాను 77% నుంచి 130% పోతా ఉంది. సో మేము లాస్ట్ టైం IDS కి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు. మేము అప్పుడైతే 45% అయిపోయేది, ఇప్పుడు 49% ప్లస్ 25% బాండ్లో పెట్టాలి, ఇది ఇప్పుడు ఎక్కువైపోయింది అని ఇప్పుడు అనుకుంటున్నారు. 1/4 నుంచి ఇంకా రిపెంట్ అవుతారు, ఈ దీంట్లో వేస్తే 49% అయిపోయేది, ఇప్పుడు 130% ఏంటి అని తర్వాత రిపెంట్ అవుతారు. సో రాను ఈ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ప్రొవిజన్స్ చాలా స్ట్రింజెంట్ అయ్యాయి కాబట్టి వచ్చే రోజులలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ అవి కానీ పెరుగుతాయి కాబట్టి డిపార్ట్మెంట్కి సీజ్ చేసే పవర్ కూడా ఇచ్చారు కాబట్టి, అటాచ్మెంట్ చేసే పవర్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కడైతే అన్అకౌంటెడ్ మనీ ఉందో, అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ ఉందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడల్లా కూడా డిపార్ట్మెంట్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. దానివల్ల అప్పుడు డిక్లేర్ చేస్తే వాళ్ళు అప్పుడు ఇంకా రిపెంట్ అవుతారు కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అసెసీలు ఎవరైతే ఉన్నారో, నాన్ ఎస్సీస్ కానీ అసెసీస్ కానీ ఎవరెవరైతే క్యాష్ డిపాజిట్ చేశారో దయచేసి వాళ్ళు ఈ PMGKY యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ క్యాష్ కాకుండా వేరే ఏదైనా అర్నింగ్స్ ఉండేది ఉంటే మామూలుగా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈచ్ బ్యాంక్ అకౌంట్లో ఏ అసెసీ ఏ పర్సన్ ఎంత వేశాడు అనే పూర్తి డేటా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందండి.
రిజర్వ్ బ్యాంక్ కి వెళ్ళింది. ఈ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ కి ఇవ్వడం, రిజర్వ్ బ్యాంక్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం ఆల్రెడీ జరిగిపోయింది. మాకు స్పష్టంగా తెలుసు ఏ పర్సన్ ఏ బ్యాంక్ లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు అనే పూర్తి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయండి. మేము ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మనది డెమోక్రసీ, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఈ అవకాశాన్ని గనక చేజార్చుకుంటే ఆ తర్వాత వాళ్ళు రిపెంట్ అవుతారు, పశ్చాత్తాపడతారు. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని కానీ, వాళ్ళు యాక్షన్ తీసుకోరని కానీ అపోహలో ఉండొద్దని మనవి. ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలో అందరూ భాగస్వాములు కావాలని, తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుకు పన్నులు సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రభుత్వానికి కూడా సహకరించాలని ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ వెంకరేశ్వరరావు చెప్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30 నుంచి దక్షిణాది రాష్టాల లారీ ఆపరేటర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెకు తాము మద్దతు పలుకుతున్నట్లు సీఐటియు రాష్ట కార్యదర్శి జగ్గునాయుడు ప్రకటించారు. సీటు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వేల కోట్లు ఆదాయం తెచ్చిపెడుతున్న రవాణా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. నూతన రవాణా చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అధికంగా ఫీజులు పెంచడం అన్యాయమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్టాల లారీ ఆపరేటర్లు చేస్తున్న సమ్మెకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెంటనే నూతన రవాణా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా రంగం 80% రవాణా చేస్తూ ఉంది సరుకుల రవాణాలు. అలాగే ప్రయాణికుల రవాణాలు 60% స్థానం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈ రంగం మీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు, ఇంకొక 5-6 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. కొత్త అమావాస్యను పురస్కరించుకుని నూకాంబిక అమ్మవారి పండుగను వర్తక సంఘం ఆధ్వర్యంలో పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సడగం చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి పెందుర్తి నూకాంబిక అమ్మవారిని అన్నారు. భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అభిమానంతో భక్తులు ఆ తల్లిని దర్శించుకుని పరవశించిపోతుంటారు. ఈ జాతర పూర్వం అనకాపల్లిలో ఉండేది, ఈ వేళ అనకాపల్లికి మించి పెందుర్తిలో లోకాలయం 1979లో ఈ లోకాలతల్లి టెంపుల్ స్టార్ట్ అవడం, అంచెలంచెలుగా ఇవాళ ఎదిగి ఈ పెందుర్తి పరిసర ప్రాంతాలతో పాటు విశాఖపట్నం సిటీ నుంచి కూడా భక్తులు ఇక్కడికి. కొత్త అమావాస్య జాతర వేడుకలు గాజువాకలోని పలు నూకాంబిక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించారు. 62వ వార్డు దయాల్ నగర్ లోని స్వర్ణ నూకాంబిక దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జీవీఎంసీ బకాయిల వసూళ్లపై దృష్టి సారించింది. గాజువాకలో ఏడాదికి 45.78 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇంతవరకు 33.27 కోట్లు మాత్రమే వసూలైందని జోనల్ కమిషనర్ రమణ తెలిపారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బకాయిలు ఉన్న 8.42 కోట్లు వసూలుకు ప్రత్యేక బృందాలు వార్డులో తిరుగుతున్నాయని చెప్పారు. చెల్లించాలని లేని పక్షంలో కొళాయి కనెక్షన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అక్రమ కొళాయి కనెక్షన్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. వాటిని తీసివేయగా ఇప్పుడు మనకి 87,096 ఎస్టిమేట్స్ ఉన్నాయన్నమాట. వీటిలో కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే గృహాలు అన్ని కూడా కలిపి ఉన్నాయి. మొత్తం మనకి డిమాండ్ 45 కోట్ల 78 లక్షల డిమాండ్ మనకి ఈ సంవత్సరం వరకు ఉందన్నమాట. దీంట్లో మనకి ఇంతవరకు 33 కోట్ల 27 లక్షలు మనకి వసూలు చేయబడి రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గాజువాకల జోనల్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు. గాజువాక పరిధిలో సుమారు 1000 మంది కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని,
చాలా ప్రాంతాల్లో దుబిగాట్లు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకపోవడంతో రాజకులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి తమకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కార్యదర్శి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఈరోజు గాజువాక మండలం జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రజక వృత్తిదారుల సంస్థల మీద ఈరోజు జీవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రజక వృత్తిదారులకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక దోబీఘాటి కూడా నిర్మించలేదు, అట్లాగే రజకులకు ఉన్నటువంటి వృత్తి స్థలాలు అందరూ కూడా ఆక్రమణ చేస్తూ ఉన్నారు, పత్రికల్లో వస్తున్నవి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, ప్రజా ప్రతినిధులే కానీ అధికారులు. ఏయూలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్మారక ఉపన్యాసాలకు లోక్నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ 6 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి జలమేశ్వర్ పేరు మీదుగా జరిగే ఉపన్యాసాలకు ఈ ధర్మనిధిని అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఏయూ సెనెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏయూబీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఈ చెక్కును అందజేశారు. గతంలో అనేక స్మారక ఉపన్యాసాలకు నిధిని అందజేసిన యార్లగడ్డ తాజాగా జస్టిస్ జలమేశ్వర్ పేరు మీదుగా విరాళం అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారిని వారి బంధువుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మారకోపన్యాసాలు మన ఆంధ్ర యూనివర్సిటీ అరేంజ్ చేస్తున్నది. ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి ద్వారా జనవరి ఫిబ్రవరిలో ఒక 3 ఎండోమెంట్లు ఇచ్చేసి స్పాన్సర్ చేశారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ధర్మనిధి ప్రసంగాలు అసెంబ్లీ హాల్లో జరుగుతుంటే వివిధ విభాగాల్లో లబ్ధ ప్రతిష్టమైనటువంటి ప్రముఖులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి వారి ప్రసంగాలు విని ఒక విద్యార్థిగా నేను లాభం పొందాను. మరలా అటువంటి కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్ గారు దాన్ని ప్రారంభిద్దాం అనుకోవటం, వ్యక్తిగతంగా రిజిస్టార్ గారు నాకు కొంచెం నాలో కొద్దిగా ప్రేరణ కలిగించి ఇది మీరు తప్ప ఇట్లా చేయాలని అంటాం నేను ఈ కార్యక్రమానికి మొదలుపెట్టాను. అందులో భాగంగానే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా సురపి గోశాల సంస్థ భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేసింది. పెందుర్తి నూకాముక ఆలయం వద్ద జరిగిన కార్యక్రమానికి టీడీపీ నేత సరగడం చిన్న అప్పలనాయుడు అతిథిగా హాజరయ్యారు. స్థానికులకు భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీతను ధ్యానం చేస్తే జీవితం పరమార్థమవుతుందని అన్నారు. కబూతర్ బాబా కార్యక్రమం అభినందనీయమని అన్నారు. మన నేషనల్ ఎంటర్ప్రైజెస్ నాతారాం గారు చౌదరి గారు దీనికి వారు సొంత డబ్బుతో ఇవి పంపిణీ చేయడం అభినందనీయం. హిందూ ధర్మం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి దాతలు ముందుకు రావాలి, ఇటువంటి వ్యక్తులు ముందుకొచ్చి ధర్మో రక్షిత రక్షిత అన్నారు. హిందూ ధర్మాన్ని మనందరం కాపాడుకోవాలి, కాపాడుకోవడం. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమే ఉగాది అని పెద్దగంచడ తహసీల్దార్ పార్వతీశ్వరరావు అన్నారు. ఉగాది ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు పెద్దగంచడ శాఖ గ్రంథాలయంలో నిర్వహించారు. కళలు కళారంగాన్ని ఆదర్శించాలని తహసీల్దార్ పార్వతీశ్వరరావు చెప్పారు. తెలుగు భాషా ఉన్నత్యానికి పాటుపడుతున్న వ్యక్తులను సత్కరించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు తిప్పల నాగిరెడ్డి, సాహితీవేత్త అద్దంకి రాఘవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. సర్వేశ్వరమేశ్వరని మా ఊళ్ళో మా విలేజ్ లో ఆయన ఎప్పుడు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పిన మాట నాకు గుర్తొచ్చాయి. తాలూకు మంచి తెలుసుకోవడం. సందేశాత్మక చిత్రం మిణుగుర్లు సినిమాకు 7 నంది అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని స్టార్ మేకర్ సత్యానంద్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించిన బాలనటుడు దీపక్ సరోజ్ తన శిష్యుడేనని సత్యానంద్ తెలిపారు. ఇలా అవార్డులు సాధించిన వారికి నగరంలో భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి నండూరి రామకృష్ణ రామారావు వంటి పెద్దలు సహకారం అందిస్తారని తెలిపారు. ఎందుకోసమంటే ఇప్పుడు చెప్పారు, ఈ ఊళ్ళో 47 సంవత్సరాల్లో ఈ ఊరిని ఈ విశాఖపట్నం ప్రతి ఒక్కరు విశాఖపట్నం గురించి ఇది సుందర నగరం అని ఇది అందరిని ఇదని ఇవాళ నాకు ఉండటంలోకి పోయింది. నిజమైనటువంటి సమాజంలో మార్పులు తీసుకొచ్చేటువంటి కళల్ని ఆదరించేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు. దీనికి సంబంధించి మిత్రులు సత్యానందం లేకపోతే మా సత్యా నండూరు రా ఇది కేవలం ఈ ఒక్కసారికే కాకుండా ప్రతి ఏడాది ఇలాగా ఈ అవార్డ్స్ వచ్చినటువంటి ఉత్తమ చిత్రంగా వచ్చినటువంటి వాళ్ళని
పిలిచి సత్కరించాలని చెప్పేసి ఇది ఒక ఒరవడిగా మార్చాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సపోర్ట్ సత్య గారు రామారావు గారు నండూరు రామకృష్ణ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చిత్రంలో నందులు ఏడు అంటే ఏడు నందుల్ని విన్ చేసినటువంటి ఈ చిత్రం Brilliance Foundation వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 29 గాని వేగం ఉదయం 34 నుండి 36 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మార్చి 30 గాలి వేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 22 నుండి 24 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన, ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది, కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతు సోదరులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి శుభవార్త. మీరు మీ ఫోన్లో ఇంటర్నెట్ వాడుతున్నట్లయితే వాట్సాప్ మరియు జియో చాట్ల ద్వారా మీకు మరింత మెరుగైన సమాచారం అందించుటకు, మీ పంట సమస్యలకు సూచనలు సలహాలు అందించుటకు, నేరుగా ఫోటోస్ మరియు వాయిస్ రూపంలో అందించుటకు ప్రయత్నించుచున్నాము. ఆసక్తిగల రైతులు మీ వాట్సాప్ నంబర్ను రిలయన్స్ ఫౌండేషన్ వారి 9912611121 మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి లేదా మెసేజ్ చేసి మీ వివరములు రిజిస్టర్ చేసుకునవచ్చును. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. వార్తల ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగరంలో పెరుగుతున్న గన్ కల్చర్, పీఎం పాలనలో 8 కుటా సభ్యులు అరెస్ట్, 4 గన్నులు, 8 మ్యాగజైన్లు, 175,000 నగదు, 2 కార్లు స్వాధీనం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి 3 రోజులే గడువు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాడులు కొనసాగిస్తామన్న ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ 2 ఓంకారేశ్వర్. ఈ నెల 30 నుంచి లారీల సమ్మె, నూతన రవాణా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు డిమాండ్. ఘనంగా కొత్త అమావాస్య వేడుకలు, కిటకిటలాడిన నూకాంబిక అమ్మవారి ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎం న్యూస్.